హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, ఇవాళ మన టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి టమాటా దోశ. క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి, అలాగే తక్కువ టైంలోనే చేసుకోగలిగే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. ముందుగా మిక్సీ జార్లోకి ఒక కప్పు టమాటా ముక్కలను తీసుకుందాం. ఇందులోనే చిన్న అల్లం ముక్క, 3 ఎండుమిరపకాయలను వేసి గ్రైండ్ చేయండి. మెత్తని పేస్ట్లా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. దీన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో అరకప్పు ఉప్మా రవ, అంటే బొంబాయి రవను తీసుకోండి. అరకప్పు బియ్యం పిండి, 1/4 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇలా మనం కరెక్ట్ మెజర్మెంట్తో తీసుకుంటే దోశ చక్కగా వస్తుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేయండి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకుందాం. వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలిపాక మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. దీని వలన పిండి అనేది బాగా సెట్ అవుతుంది. 15 నిమిషాల తర్వాత చూడండి, పిండి కాస్త చిక్కగా ఉంది కదా, కాస్త వాటర్ని యాడ్ చేసి కలుపుకుందాం. దోశలు చేయడానికి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దోశ వేయడానికి ప్యాన్ని తీసుకొని వేడి చేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకుందాం. ఉల్లిపాయతో కానీ ఇలా టిష్యూ పేపర్తో కానీ ప్యాన్ మొత్తం బాగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు రవ దోశను ఎలా అయితే వేసుకుంటామో అచ్చం అలాగే ఇలా స్ప్రెడ్ చేస్తూ వేయండి. మీడియం ఫ్లేమ్లో ఈ దోశను కుక్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తుంది. ఇలా కాస్త కుక్ అయ్యాక పైనుండి కొద్దిగా ఆయిల్ని కానీ లేదా నెయ్యిని కానీ ఇలా దోశపై నుండి వేయండి. దోశ టేస్టీగా వస్తుంది. దోశ సైడ్స్లో సరిగ్గా కుక్ అవ్వదు కాబట్టి ఇలా ప్యాన్ని తిప్పుతూ సైడ్స్ని కూడా ఉడికించండి. అప్పుడే మీకు దోశ అనేది మొత్తం కూడా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇలా దోశ క్రిస్పీగా అయ్యాక ప్యాన్ నుండి తీసుకోండి. ఇలాగే పిండి మొత్తం దోశల్లా వేసుకుందాం. ఈ దోశలు చేయడానికి కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు. ఈ దోశలను కొబ్బరి లేదా పల్లి చట్నీతో తీసుకుంటే టేస్ట్ అద్దిరిపోద్ది. ఏంటి ఫ్రెండ్స్, మీకు నచ్చాయా ఈ టమాటా దోశలు? అయితే తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.